Payyavula Keshav gariki malla nenu సమాధానం చెప్పను సుమా బిజీగా ఉంటాను నీలాగా ఖాళీగా లేను మళ్ళీ ఇప్పుడు నోట్ చేసుకోండి Payyavula Keshav గారు అదేంటంటే మొత్తం 900 కోట్లు కాదు సుమి 739.5 కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఆర్ఈసి డైరెక్ట్ గా చెల్లించింది వీటిని పనులు జరిగాయా లేదా అనే ఉద్దేశంతో వీటిని ఫీల్డ్ ఇంజనీర్లు పరిశీలించారు ఎంబుకు రికార్డ్ చేశారు తరువాత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చూశారు ఆ డ్రాయింగ్స్ ప్రకారం జరిగాయని తెలుసుకుని సిఎంఎఫ్ఎస్ కి దీన్ని లోడ్ చేశారు తరువాత సిఎంఎఫ్ఎస్ కు లోడ్ చేసిన తర్వాత ఆర్ఈసి వాళ్ళు 15/3/23న ఆర్ఈసి అధికారులు ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి అన్ని పనులు జరిగాయని నిర్ధారించుకొని ఆ తరువాత నిధులు విడుదల చేశారు దీనిలో నిధులు ఎలా విడుదల చేశారంటే 706 కోట్లు మాత్రం గుత్తేదారుకి 33.5 కోట్లు ప్రభుత్వానికి అంటే చెస్సులు ఉంటాయి అండ్ జిఎస్టీలు ఉంటాయి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది లేబర్ చెస్ ఉంటుంది అవి 33.5 కోట్లు రూపాయలు ప్రభుత్వానికి రిలీజ్ చేశారు గుత్తేదారుకు 739.5 కోట్లు ఇది అన్యాయం అక్రమం అలా చేయడానికి వీల్లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు ఆర్ఈసి కాంట్రాక్ట్ అది ఆర్ఈసి వాళ్ళు అలాగే డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారు ఎందుకంటే మధ్యలో ప్రభుత్వానికి రిలీజ్ చేస్తే ప్రభుత్వం డైవర్ట్ చేసుకుంటుంది ఫండ్స్ అని వాళ్ళకు అనుమానం ఇది అగ్రిమెంట్ లో ఉన్న భాగం సుమి ఇది ఇక్కడ జరుగుతున్న అంశం కాదు తమిళనాడులో కూడా ఆర్ఈసి వాళ్ళు లోన్ ఇచ్చారు అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది పలు రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతుంది ఆర్ఈసి వాళ్ళు ఇచ్చినటువంటి వాటిల్లో చాలా సబ్జెక్ట్ ది కరెక్షన్ తమిళనాడులో జరుగుతుంది ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆర్ఈసి వాళ్ళు ఇచ్చినటువంటి నిధులను ఎప్పుడైతే ప్రభుత్వం సర్టిఫై చేసి ఈ పనులన్నీ జరిగాయని చెప్పిన తర్వాత సిఎంఎఫ్ఎస్ కు లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి విజిట్ చేసి డైరెక్ట్ గా ఖాతాదారుడికి గుత్తేదారుడికి రిలీజ్ చేయడం అనేది వస్తున్నటువంటి చట్టపరమైనటువంటి విధానం అది ఇదేదో రాజ్యాంగ విరుద్ధం అయితే నాకు అర్థం కాదు దీనిలో కుంభకోణం ఉండడానికి అవకాశం ఏముంది వచ్చారు ఇన్స్పెక్ట్ చేశారు దీన్ని 739.5 కోట్ల రూపాయల పనులు జరిగాయని వాటర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్పింది దాని ప్రకారం ఆ డిపార్ట్మెంట్ ప్రకారం వాళ్ళు వచ్చారు చూశారు పరిశీలించారు మేము చెప్పింది నమ్మలేదు ఇచ్చారు దానికి ఏదో గందరగోళం అయిపోయింది కుంభకోణం జరిగిపోయింది ఇలా అయితే అరాచకం పడిపోతుందని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతాడేమండి మీకు కూడా బుర్రపోయిందా ఆయనలాగా లోకేష్ లాగా ఇవి వాస్తవాలు దీనిలో ఏ విధమైన కుంభకోణం లేదు మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటారో లేకపోతే అంతకన్నా ఇంకేదైనా ఎంక్వైరీ చేసుకుంటారో కోర్టులో వేసుకొని మాకేం అభ్యంతరం లేదు వెరీ ట్రాన్స్పరెంట్ పద్ధతి ప్రకారం జరిగినటువంటి అంశం ఇది ప్రాక్టికల్గా జరిగిన పనులకు ఆర్ఈసి నుంచి వచ్చిన లోన్లో వారికి డైరెక్ట్గా పే చేశారు ఇది డిలేని తగ్గించడానికి ఆర్ఈసి వాళ్ళు పెట్టినటువంటి రూలు మేము అంగీకరించాం దానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాల ఇది ఆ అంశం ఇప్పటికైనా తెలుసుకోండి Payyavula Keshav గారు వీలుంటే పెద్దవారు కదా క్షమాపణ చెప్పండి తప్పైనందుకు ఇలాంటి విషయాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు లోకేష్ లాగా కొద్దిగా బుర్ర ఉపయోగించుకోమని Payyavula Keshav గారు చెబుతున్నాను.